మన పనులు మనం చేసుకుంటాం మనతో సహా. అటువంటి రైతుల్ని బాగు చేయాలి, వాళ్ళకి వేడినీళ్ళ చన్నీళ్ళ సాయపడాలి, వాళ్ళకి మన సపోర్ట్ ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డి గారు గతంలో ఉచిత బీమా పథకాన్ని తీసుకొచ్చి పెద్ద ఎత్తున వాళ్ళకి సహాయపడి ఉచిత బీమా ఏదైతే సీజన్లో వ్యాపారం దెబ్బతిందో మళ్ళీ అదే నెక్స్ట్ సీజన్ కి వాళ్ళకి ఉపయోగపడేలేక ఆ బీమా వచ్చే పని జరిగేది. ఒక్క రైతు కూడా బీమా ఆఫీస్ కి తిరగకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారి టైం లో చెప్పులు అరిగిపోయేలాగ బీమా ఆఫీసుల చుట్టూ తిరిగినా అందని పరిస్థితి తిరిగి తిరిగి వేసాయిపోయే పరిస్థితి ఉండేది. అటువంటి దాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మంగళం పాలించారు, ఎత్తేశారు. ఇవాళ రైతులకు ఇవాళ మొన్న జరిగిన నష్టానికి తుఫాను వల్ల నష్టానికి 950 కోట్ల రూపాయలు రైతుల బీమా చెల్లించుంటే 1350 కోట్ల రూపాయలు ఇవాళ క్లెయిమ్ మనకు వచ్చుండేది, రైతులకి అండగా నిలిసేది, వాళ్ళ నష్టపోకుండా ఉండగలిగే అవకాశం ఉండేది. అటువంటి దాన్ని ఆ ప్రీమియం చెల్లించకుండా వదిలేయబట్టి ఇవాళ రైతులు చాలా అలో లక్షణం అన్నట్టుగా ఉన్నారు. ఎప్పుడు కూడా ఆయనకి వ్యవసాయం రైతులు అన్నా కూడా నచ్చదు, వ్యవసాయం దండగంటారు. రాజశేఖర రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు పండగ అని రైతులకు మేలు చేసే కార్యక్రమం చేశారు. ఇవాళ చూసుకోండి, ప్రతి నోటిఫై చేసిన ప్రతి ఎకరానికి కూడా పంటల బీమా అందేలాగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దాన్ని ఇవాళ నోటిఫై ఎక్కడైందో, ఈ క్రాఫ్ ఎక్కడో, ఈ క్రాఫ్ ఏం చేశారు ఏమీ తెలియదు, టోటల్గా గాలి కొదిలేసే పరిస్థితి ఏర్పడింది. ప్రతి చిన్న సన్నకారు రైతు కూడా ఈ క్రాఫ్ ద్వారా మరి ఉచిత బీమా పథకాన్ని పొంది నష్టపోయిన రైతుకి చేదోడుగా ప్రతి పైసా నెక్స్ట్ పంటకు అందే విధంగా ఏర్పాటు చేసిన గొప్ప ముఖ్యమంత్రి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆ పరిస్థితే లేదు. వాళ్ళు రైతుల్ని పట్టించుకోరు, ప్రజల్ని వాళ్ళ చెప్పిన సూపర్ శిక్షల్ని కూడా గాలి కొదిలేసి ఇవాళ ప్రభుత్వం ఉందా లేదనే పరిస్థితిలో ఉంది. ఎంచేపు దోపిడీ దోపిడీ, దాచుకో దోచుకో పంచుకో. ఇవాళ చూడండి, గడిచిన 5 ఏళ్ల పాలనలో 5.52 కోట్ల ఎకరాలకు బీమా కవరేజ్ కల్పించారు. సగటు 40.00 లక్షల మంది రైతులకు 2.4 కోట్ల మందికి బీమా కవరేజ్ కల్పిస్తే జగన్ గారు ఇవాళ మా ప్రభుత్వ హయాంలో ఆ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్లో నెక్స్ట్ సీజన్లో కవర్ అయ్యేలా చేసేవాళ్ళం. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా పోయింది. రైతులకి పంట వేసుకునే ముందే వాళ్ళకి రైతు భరోసా కింద 13,500 రూపాయలు మేము ఇచ్చే కార్యక్రమం చేశాం. ప్రతి సంవత్సరం చేసి దరిద్ర 3411 కోట్లు మరి గతంలో వాళ్ళు చేస్తే మేము పెద్ద ఎత్తున చేసి రైతులకి అండగా నిలిచాం. ఇవాళ వాళ్ళు ఏం చెప్పారు, సూపర్ సిక్స్లో 20,000 రూపాయలు మేము ఎకరానికి ఇస్తామని చెప్పి వాళ్ళు ఎదురు చూశారు. కనీసం మొన్న పంటలు దెబ్బతిన్నప్పుడనే ఇస్తారంటే అది కూడా ఇవ్వకుండా మరి నష్టపరిహారం కింద 10,000 అని దాన్ని కొంతమందికే ఇచ్చి గాలి వదిలేశారు. ఈ ప్రభుత్వం ఉందా లేదా అనేది, రైతుల గురించి ఆలోచిస్తుందా లేదా అనేది ఇప్పుడే అర్థమైపోతుంది. మీరు చూడండి, గత ప్రభుత్వం 3411 కోట్లు మాత్రమే, రైతుల తరపున మా ప్రభుత్వం హయాంలో 5 ఏళ్లలో 54.55 లక్షల మంది రైతులకి 7,800 కోట్ల రూపాయల బీమా పరిహారాన్ని నేరుగా ఖాతాల్లోకి ఇచ్చాం. వాళ్ళు ఇచ్చింది కేవలం 5 సంవత్సరాల్లో 3411 అయితే
మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి డైరెక్ట్ ఖాతాలో 7,802 కోట్లు అంటే ఎంత వ్యత్యాసం ఉందో చూడండి రైతుల పట్ల వాళ్ళకి ఏ మాత్రమైనా ఉందా అని నేను అడుగుతున్నాను ఇవాల ఈ రాష్ట్రానికి రైతుకు మేలు చేయాలి మంచి చేయాలి పెద్దపీట చేయాలని ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వాళ్ళ కనీసం రైతులు ఊసెత్తే పరిస్థితి లేకుండా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను రైతుల తరపున జగన్ గారి ప్రభుత్వం 5 ఏళ్ళలో 3022 కోట్ల రూపాయలు ప్రీమియం బీమా రూపంలో కంపెనీలకు చెల్లించింది మరి ఆళ్ళు వెంటనే నెక్స్ట్ పంటకి ఆ నష్టపరిహారాన్ని చేసేకింద చేసే కార్యక్రమం చేశాం ఇవాల 23-24 సీజన్లో 930 కోట్ల రూపాయలు మరి కట్టుంటి ప్రభుత్వం మొన్న జరిగిన తుఫానికి నష్టానికి రైతులకు మేలు జరుగుండేది ఇవాల ఆ పరిస్థితి లేకుండా పోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే రైతులు ఇయాల ఎంత అవస్థ పడుతున్నారు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఏ మాత్రం కూడా ఆలోచన లేకుండా రైతుల్ని నట్టేట ముంచిన ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కోటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను గతంలో ఈ క్రాప్ ద్వారా ప్రతి అరెకరానికి ఎకరానికి కూడా ఈ బీమా సౌకర్యం కల్పించి వాళ్ళ లెక్కల్లోకి తీసుకుని వాళ్ళందరికీ మేలు చేసింది జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పంటలో నష్టపోయిన రైతులకు 13,085 కోట్ల పరిహారం అందకుండా పోయింది ఈ రోజున వాళ్ళు 950 కోట్లు కట్టుంటి ఇవాల రైతులకు మేలు జరుగుండేది ఇవాల జగన్ మోహన్ రెడ్డి గారు మరి 13,500 పంటలు వేసే ముందే ఇచ్చే పరిస్థితి ఉండేది ఇవాల ఆ పరిస్థితి లేకుండా పోయింది వీళ్ళు 20,000 ఇస్తా అన్నారు 20,000 లేకుండా పోయింది ఏ మాత్రం కూడా ఆలోచన లేకుండా వెళ్ళిపోతుంది ఆర్బీకే సెంట్రల్ భారతదేశ చరిత్రలో ఆర్బీకే సెంట్రల్ చేసి మరి తుక్కు కాణించి మట్టి సాయిల్ టెస్ట్ కాణించి అసలు ఏ విత్తనం వేస్తే ఎలా వస్తుంది ఏ పంట ఎంత పండుద్ది ఏ రకంగా దిగుబడి వస్తుంది వచ్చిన పంటను ఏ రకంగా అమ్మాలి అని రైతులకు అండగా ఆర్బీకే సెంట్రల్ని ఏర్పాటు చేస్తే దానికి కూడా గాలికి వదిలేసే పరిస్థితి తీసుకొచ్చారు ఇవాళ ధాన్యాన్ని అన్యాయంగా రైతులకు నష్టం కలిగిస్తున్నారు మొక్క అయింది రంగు మారింది చెక్క అయింది అని చెప్పి మరి ఆ మిల్లర్స్ దళారీలు వాళ్ళ నుంచి 200-300 రూపాయల బస్తా కట్ చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఆర్బీకే సెంట్రల్ ద్వారా మరి అధికారులందరినీ కూడా మిల్ల దగ్గర అందరి దగ్గర కస్టడీ కింద పెట్టి వాళ్ళ ధాన్యం వెళ్ళేలా చేసి వాళ్ళకి అండగా నిలబడితే